హాయ్ హలో అండి ఈరోజు నేను బెల్లం కొబ్బరి కలిపి దెబ్బ రొట్టి చూపిస్తున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సుజాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా ప్రెస్ చేయండి ఈ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మనం పిల్లలకి ఇస్తే కనుక స్నాక్స్ కింద చాలా బాగుంటుంది బాలింతలకు కూడా చాలా మంచిదండి దీనికోసం నేను ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను అలాగే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు బియ్యం తీసుకొని ఒక ఆరేడు గంటల ముందు నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అలాగే పావు కేజీ బెల్లం ఒక కొబ్బరి చిప్ప ఇలా తురిమి పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు అవన్నీ శుభ్రంగా కడిగిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని నీళ్ళు అవన్నీ బాగా వాడ్చినట్టు వేసుకొని పప్పు దాంట్లో వేసుకోవాలండి దీంట్లో మనం అసలు నీళ్లు వేయకూడదు నీళ్లు వేస్తే లూజ్ లూజ్గా వచ్చేస్తుంది అందుకని ఇలా నీళ్ళు బాగా వాచి వేసుకోవాలి బీన్ కూడా వేసుకొని రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇది బాగా మెత్తగా వేసుకోకూడదండి కొంచెం కచ్చాపరిచ్చగా వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలా సగం నలిగి నలిగినట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ బెల్లం కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం ఎందుకంటే దీంట్లో నీళ్లు వెయ్యి కాబట్టి ఇలాగ పిండి చూడండి అలాగ బరక బరకగా ఆడుకోవాలి నీళ్ళు వేస్తే ఏంటంటే బాగా మెత్తగా పేస్ట్ అయిపోతుంది కదా ఇప్పుడు దీంట్లో కొబ్బరి గోడ వేసుకొని అలాగే సరిపడ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కొబ్బరి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి ఇలా మొత్తం పిండంతా కలుపుకోవాలి దీంట్లో మనం నీళ్లు వేయలేదు కాబట్టి ఆ బెల్లం వేసినప్పుడు ఇలా జారు జారుగా వస్తుంది చూడండి ఈ థిక్నెస్ ఉంటేనే రొట్టె బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి బాగా హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ రుబ్బుకున్న పిండిని దీంట్లో వేసుకోవాలి ఇలా పిండి అంతా వేసుకున్న తర్వాత సమానంగా వచ్చినట్టు చేతితోటి మొత్తం అలాగా అదుముకోవాలండి ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందాం ఇదంతా స్టవ్ సిమ్ లో ఉంచాలండి లేకపోతే మాడిపోతుంది మనం బెల్లం వేసాం కాబట్టి కొంచెం తొందరగా కలర్ వస్తుందండి ఇలా ఒక పది నిమిషాలు అయిన తర్వాత చూడండి ఒక వైపు అంత కుక్ అయ్యి పైన ఇలాగా కొంచెం గట్టి పడుతుంది అప్పుడు మనం ఒకవైపు నుంచి ఇంకో వైపుకి తిప్పుకోవాలి జాగ్రత్తగా తిప్పుకోవాలండి లేకపోతే విరిగిపోతుంది చూడండి ఒకవైపు కుక్ అయింది కదా ఇప్పుడు వేరే వైపు కూడా ఇంకొక ఐదు నిమిషాలు ఉంచుకొని మళ్ళీ ఇలాగ కుక్ చేసుకోవాలి ఇంతే అండి ఎంతో ఈజీగా మనం ఇలాగ దెబ్బ రొట్టి తయారు చేసుకోవచ్చు